వ్యవసాయ శాస్త్రవేత్త లేదంటే వెటర్నరీ డాక్టర్ కావాలంటే ఎంసెట్లో ర్యాంక్ కంపల్సరీ, లేకుంటే ఏ కాలేజ్లో కూడా అడ్మిషన్ ఇవ్వదు. కానీ విద్యార్థుల్లో ఈ కోర్సులకు ఉన్న డిమాండ్ను పసిగట్టి అక్రమ మార్గాలకు తెరలేపింది బెజవాడలో ఓ సంస్థ. ఐఏఎస్ కోచింగ్ అకాడమీ పేరు పెట్టుకుని ఇంటర్ విద్యార్థులను ముంచే సైడ్ బిజినెస్ మొదలుపెట్టింది. జోరుగా సాగుతున్న ఈ అక్రమ దందాను వెలుగులోకి తెచ్చింది TV5 టీమ్. పేరు 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ. ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్స్ సాధించేలా చేస్తారట. థర్డ్ ర్యాంక్ సాధించిన గోపాలకృష్ణ, రిజ్వాన్ షేక్, 22వ ర్యాంక్ తెచ్చుకున్న ఎం ఖాన్ వీళ్ల దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్లేనట. అంతెందుకు, ఇంటర్లో జాయిన్ అయితే 5 ఏళ్లలో డిగ్రీతో పాటు సివిల్స్ పోస్ట్ కూడా అందించేస్తారంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఈ ఐఏఎస్ కోచింగ్ అంతా నానానికి ఒకవైపు మాత్రమే. అంతకు మించిన దగ మరొకటి ఉంది, అదే అగ్రికల్చర్ వెటర్నరీ కోర్సులు. రాజస్థాన్లోని ఓ దిక్కుమాలిన యూనివర్సిటీ పేరుతో ఇక్కడ అగ్రికల్చర్ సైన్స్ వెటర్నరీ కోర్సును ఆఫర్ చేస్తున్నారు ఈ సంస్థ నిర్వాహకులు. పైగా దీనికోసం లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఈ కోర్సుల్లో చేరాలంటే ఎంసెట్లో ర్యాంక్ రావడం తప్పనిసరి. కానీ ఎంసెట్తో సంబంధం లేకుండానే అడ్మిషన్లు ఇచ్చేస్తున్నారు. అడ్మిషన్ కావాలంటూ ఫోన్ చేసిన TV5 ప్రతినిధికి ఇలానే ఆఫర్ ఇచ్చారు 21st సెంచరీ ప్రతినిధులు. ఫోన్ చేశాను ప్రసాద్ అంటారు. చెప్పండి. అదే మా బ్రదర్ని పంపించమంటారండి? పంపించండి. ఎలా ఉంటుంది సార్? అదే మనకు ఫీజు ఏమన్నా? ఫీజు 2,75,000 అండి సంవత్సరానికి. అది ర్యాంక్ ఎంత రావాలండి? ర్యాంక్ ఏమి సంబంధం లేదండి. మనది ఇక్కడేనండి కాలేజీ? గన్నవరం అండి కాలేజీ. గన్నవరం ఎక్కడండి కాలేజీ? అది ఆగిరిపల్లి దగ్గర, గొల్లంపల్లిలో. డైరెక్ట్ పేరు ఏంటండి సార్? పేరు ఏమన్నా? ఆకాశ్ సార్. ఆకాశ్ సార్ అండి. సార్ గన్నవరంలో ఉంటారా, ఇక్కడే ఉంటారండి సార్? ఇక్కడే ఉన్నామండి. ఇప్పుడు మేము ప్రస్తుతం, ఎందుకంటే కాలేజీలో సెలవులు, వేసవకాలం సెలవులు పిల్లలకి. ఇక్కడ ఇప్పుడు మన ఎక్కడండి? మన బందర్ రోడ్ లో ఉందా? బందర్ రోడ్ లో డిస్టి బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ అండి. అగ్రికల్చర్ వెటర్నరీ కోర్సులు నిర్వహించడం ఆషామాషి వ్యవహారం కాదు. అలాంటివి ఏమీ లేకున్నా 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ మాత్రం లక్షలు లక్షలు గుంజి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోంది. అసలు ఈ సంస్థకున్న అర్హతలేంటంటూ నేరుగా వారి కార్యాలయానికే వెళ్లింది. 4 చాంబర్లు తప్ప అక్కడ ఏమీ లేకపోవడంతో నిర్వాహకులను నిలదీసింది. దీంతో అసలు తామెలాంటి కోర్సులు ఆఫర్ చేయడం లేదంటూ తప్పించుకునేందుకు ప్రయత్నించారు నిర్వాహకులు. కానీ ఫోన్లో మాట్లాడింది తామేనని చెప్పడంతో అవాక్కై లోపలకు వెళ్లి తలుపులు వేసేసుకున్నారు. తీయట్లేదు మేడం. నిజంగానే అన్ని అనుమతులుంటే ఇలా తప్పించుకోవాల్సిన అవసరం ఉండనే ఉండదు. ఏమీ లేకుండా అందరి కళ్ల ముందే విద్యార్థులను దోచుకుంటోంది. ఇలాంటి గుర్తింపు లేని సంస్థలో చదివితే విద్యార్థులకు భవిష్యత్తే ఉండదు. అటు డబ్బు పోతుంది, ఇటు సమయం కూడా వృధా అవుతోంది. వాళ్ళిచ్చే సర్టిఫికేట్లు ఎందుకూ పనికిరావు. ఇలా పబ్లిక్గా జరుగుతోన్న దోపిడీని అడ్డుకోవాల్సిన అధికారులు కళ్ళు మూసుకోవడంతోనే ఇలాంటి నకిలీ కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. విద్యార్థులారా, తస్మాత్ జాగ్రత్త.